రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో పరీక్షలు నిర్వహిస్తున్న కొద్దీ కరోనా కేసులు బయట పడుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 9284 శాంపిళ్లను పరీక్షించగా మరో 48 మందికి కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 86 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2131గా ఉందని తెలిపింది. ఇక ప్రస్తుతం ఆసుపత్రిలో 948 మంది చికిత్స పొందుతుండగా ఇప్పటి వరకు 1142 మంది డిశ్చార్జ్ అయ్యారని వైద్యాధికారులు వెల్లడించారు. ఇక ఇప్పటి వరకు ఏపీలో 47 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. రాష్ట్రంలో గత 24 గంటల నమోదైన వాటిలో అనంతపురంలో 3, చిత్తూరులో 11, తూర్పుగోదావరిలో 4, గుంటూరులో 12, కృష్ణలో 3, కర్నూలులో 7 చొప్పున కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ వివరించింది. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన మరో 8 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కర్నూలులో కరోనా నిర్ధారిత కేసులు 591కి చేరాయి. ఏపీలో పరీక్షలు నిర్వహిస్తున్న కొద్దీ కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న నుండి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న. ఎస్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కావచ్చు, అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రతిరోజు కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు కరోనాను కట్టడి చేయడానికి. అదేవిధంగా టెస్ట్ రేట్ సామర్థ్యం కూడా పెరుగుతుంది కాబట్టి పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్నాయంటున్నారు. రోజు రోజుకి పెరుగుతున్నాయి, అధికారులు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే ప్రధానంగా టెస్ట్ రేట్ పెరిగి కొద్దీ కూడా కేసులు రావడం అనేది ఒక రకం అయితే, ప్రస్తుతం 2137 కేసుల్లో 1100కు పైగా డిశ్చార్జ్ అయ్యాయి. యాక్టివ్ కేసులు కేవలం 940 చిల్లర మాత్రమే ఉన్నాయి. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు. 3 రోజుల నుంచి ఇదే పరిస్థితి, డిశ్చార్జ్ రేటు ఎక్కువ పెరుగుతూ వస్తుంది. అంటే వీళ్ళు 3-4 వారాల నుంచి ట్రీట్మెంట్ లోనే ఉండటం వల్ల ఎక్కువగా డిశ్చార్జ్ అవుతున్న పరిస్థితి. కర్నూలు జిల్లాలో కూడా కేసులు నమోదవుతున్న కొద్దీ కూడా డిశ్చార్జ్ అవుతున్న వారి శాతం ఎక్కువగా ఉంది. 2137 కేసుల్లో మనకి రిలీజ్ అయిన ఇప్పుడు బులెటిన్ ప్రకారం 940 పైగా ఉన్న కేసులు మాత్రం ప్రస్తుతం అండర్ ట్రీట్మెంట్ లో ఉన్నాయి. వీళ్ళు కూడా ఒక 2 వారాల లోపు డిశ్చార్జ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే 3 రోజుల నుంచి కేసుల సంఖ్య కొంచెం తగ్గుముఖం బట్టి ఇవాళ 40కి చేరింది. నిన్న మొన్న అటు ముందు కేవలం 30-35 మాత్రమే నమోదయ్యేది, కాకపోతే 40కి వచ్చింది. అయితే ప్రభుత్వం చెప్తున్న వెర్షన్ ఏంటంటే టెస్టులు పెరిగి కొద్దీ కూడా కేసుల సంఖ్య పెరుగుతుందని చెప్తుంది. దాంతోపాటు ఎక్కడికక్కడ రివ్యూస్ చేస్తున్నారు. ప్రధానంగా ఒకవేళ కేసులు పెరిగితే ఏం చేయాలి, బయట నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళు వచ్చి వాళ్ళకి వాళ్ళ స్కూళ్ళు కావచ్చు, టూరిస్టులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేయాలి. ప్రధానంగా చెన్నై ఎఫెక్ట్ కూడా మనకి కొద్దిగా పడింది. కోయంబేడు మార్కెట్ లో కరోనా పాజిటివ్ ఉండడంతో నెల్లూరు, గుంటూరు, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో కొన్ని కేసులు దానివల్ల ఎఫెక్ట్ అయ్యాయి. అవి సోషల్ కాంటాక్ట్ గా మారకుండా ఉండడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే మొదట్లో స్టార్ట్ అయినప్పుడు విదేశీ వల్ల ఎలా వచ్చి సోషల్ కాంటాక్ట్ గా మారింది, ఇప్పుడు కోయంబేడు మార్కెట్ వల్ల కూడా సోషల్ కాంటాక్ట్ పెరిగే అవకాశం ఉంది. దాన్ని మొదట్లోనే తుంచే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓవరాల్ గా ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నారో, అయినప్పటికీ కూడా ప్రతిరోజు కేసులు పెరగడం అనేది కొంత ఆందోళనకర పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.